ఆకాశవాణి ఆదిలాబాద్ డాక్టర్ శిరీష్ గారు నమస్కారం అండి నమస్కారం ఈ రోజు మా శ్రోతలకు అవయవ దానం గురించి కొన్ని విషయాలు మీ ద్వారా తెలియద్దాం అనుకుంటున్నాను మరి ఆ విషయాలు ఏమిటో వివరంగా మా శ్రోతలకు తెలియజేయండి తప్పకుండా అండి మరి ముఖ్యంగా అవయవ దానం అంటే ఏమిటంటారు మనిషి శరీరం అనేది ఎన్నో అవయవాల యొక్క కలయిక ఈ శరీరం అవయవాలతోనే చేయబడిందండి ఒక మనిషి యొక్క శరీరంలోని అవయవాన్ని ఆయన యొక్క సమ్మతితో చట్టపరంగా వేరే మనిషికి దానం చేయడమే అవయవ దానం అండి ఇది బ్రతికి ఉన్నప్పుడే ఈ యొక్క అవయవ దానం ఒక ప్రతిజ్ఞలాగా ఉంటుందండి అది చేయొచ్చు లేదా చనిపోయిన తర్వాత ఆ యొక్క చనిపోయిన వ్యక్తి యొక్క బంధువుల సమ్మతితో దానం అనేది జరిగించవచ్చండి ఈ అవయవ దానంలో రకాలు ఏమైనా ఉన్నాయంటారా అవయవ దానం అనేది రెండు రకాలుగా ఉంటుందండి మొదటిది లివింగ్ డోనర్ అంటారు అంటే జీవించి ఉండే వ్యక్తి అవయవాన్ని దానం చేయడం ఈ రకంగా ఒక మనిషిలో రెండు కిడ్నీలు ఉంటాయండి అయితే ఒక కిడ్నీయే మనిషి జీవితాన్ని సాఫీగా జరిగించడానికి సరిపోయే పని ఒక కిడ్నీ కూడా చేయొచ్చు ప్రతి మనిషి అంటే ఆరోగ్యంగా ఉన్న మనిషి రెండు కిడ్నీలలో ఒక కిడ్నీని ఇచ్చేసి కూడా తన యొక్క జీవితాన్ని సాఫీగా కొనసాగించవచ్చు అనమాట శరీరంలో ఇప్పుడు ఒక కిడ్నీ పాడైనప్పటికీ ఒక కిడ్నీతోనే మనకు జీవితాంతా బ్రతకర్చు అంటారు అవునండి అది లైవ్ డోనర్ అనమాట జీవించి ఉండే యొక్క దాత దాతలు ఏ ఏమేమి అవయవ దానాలు చేయొచ్చు అంటే కిడ్నీ అదే అంటే మూత్రపిండము లేదా కాలేయం కాలేయం కూడా ఎట్లా అంటే ఒక మనిషిలో కాలేయం అనేది కేజీ వరకు బరువు ఉంటుంది కానీ సగం కాలేయం లివర్ సగం లివర్ ని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చినా గాని మిగిలిన సగం లివర్ పునరుత్పత్తి జరుగుతుందండి ఈ యొక్క మనిషిలో కూడా జరుగుతుంది ఎవరైతే ఆ యొక్క కాలేయాన్ని తీసుకుంటారో ఆ యొక్క కాలేయము ఆ తీసుకున్న మనిషిలో కూడా మళ్ళీ పునరుత్పత్తి జరిగి అది మళ్ళీ నార్మల్ ఒకటిన్నర కేజీల బరువు దానికి అదే తీసుకొచ్చుకొని ఆ యొక్క వ్యక్తి శరీరంలో మిడిపోతుంది సో శరీరంలో పెద్ద వయం కూడా కాలేమే కదా కాలేయం అవునండి సో లివర్కి మాత్రము ఆ యొక్క కాలేయానికి మాత్రం ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క ఇన్హరెంట్ నేచర్ ఉంటుంది అనమాట తత్వం పునరుత్పత్తి చేసే తత్వం ఇప్పుడు లివర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఈ చేస్తున్నారు అవును జరిగిస్తారండి సో అది మొదటి రకమైన అవయవ దానం రెండవ రకం ఏంటిదంటే కెడవర్ డోనర్ అంటారు అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తిలో నుంచి అవయవాలను తీసి ఆ దానం చేయడం సో ఈ వ్యక్తి చనిపోవడం అనేది బ్రెయిన్ డెత్ అని ఉంటది అంటే ఆ యొక్క మనిషి యొక్క బ్రెయిన్ డెత్ అనేది క్రైటీరియా ఉంటది దానికి మరి ఎలా గుర్తించాలంటే ఇప్పుడు బ్రెయిన్ డెత్ అనేది ఏ యొక్క డాక్టర్ అయినా గానీ గుర్తించగలుగుతారు వాళ్ళు ఆ బ్రెయిన్ అనేది బాగా పనిచేస్తేనే మనము మన యొక్క స్పృహలో ఉంటాము మనం ఇతరులతో మాట్లాడగలగడం గాని మన యొక్క దినచర్యలు గాని అన్ని చేయడం అన్ని ఉంటుంది లేదు ఆ యొక్క బ్రెయిన్ డెత్ అనే వ్యక్తి అది ఒక జీవత్సవం లాగా అట్లా పడి ఉంటాడు అంతేగాని చలనం ఉండదు మాటలు ఉండవు ఏముండవు కేవలం ఆ యొక్క గుండె మాత్రం కొట్టుకుంటూ ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో పేషెంట్స్ కూడా మనము దానానికి వాడుకోవచ్చు సో బ్రెయిన్ డెత్ తర్వాత కార్డియక్ అరెస్ట్ అయ్యే పేషెంట్స్ కార్డియోక్అరెస్ట్ సడన్ కార్డియోక్అరెస్ట్ అయ్యే పేషెంట్స్ నుంచి కూడా ఈ యొక్క జబ్బు వచ్చిన వాళ్ళు వేరే అంటే వాళ్ళలో కిడ్నీ లేదా లివర్ కాలేయం వాటిని తీసుకోవచ్చు రెండు రకాలుగా ఈ యొక్క అవయవ దానం అనేది చేయవచ్చు జీవించిన వాళ్ళ నుంచి లేదా చనిపోయిన వాళ్ళ నుంచి మరి కళ్ళు ఎప్పుడు తీసుకోవచ్చు అంటారు కంటికి అండి యూజువల్ గా చనిపోయిన తర్వాతనే కంటి దానం చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఏ భాగం తీసుకుంటారు కంటిలో కంటిలో కార్నియా అనే ఒక పొర పైన ఉంటుంది ఆ కార్నియా అనేది ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చు అవయవ దానానికి వయస్సు పరిమితి ఏమైనా ఉందంటారా తెలియజేయండి అవునండి అవయవ దానానికి వయస్సు పరిమితి ఉంది పద్దెనిమిది సంవత్సరాల కంటే పైబడిన వారు మాత్రమే అవయవ దానం చేయగలుగుతారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఏ అవయవాన్ని దానం చేయొచ్చు ఎప్పటి వరకు చేయొచ్చు అనేది ఓరామరిగా కొన్ని ఉంటుందండి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క అవయవ దానం చేసే చికిత్స నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ టెస్టులు చేసి చేస్తారండి ఉదాహరణకు తీసుకుంటే మనము కంటి దానానికి యాక్చువల్లీ వయస్సుతో పని లేదండి కంటి దానానికి ఏ వయసు వాళ్ళన్నా కళ్ళు దానం చేయొచ్చు అయితే మామూలుగా ఏంటంటే బ్రతికి ఉండేవాళ్ళు తన వాళ్ళ కంటిని ఇచ్చేసి ఉండలేరు కాబట్టి చనిపోయిన తర్వాత సో కంటి దానం ఎప్పుడన్నా చేయొచ్చు కానీ ఒక కిడ్నీ దానం చేయాలనుకుంటే వాళ్ళకి వయసు డెబ్బై ఏళ్ళ లోపే ఉండేటట్లు చూసుకోవాలి పద్దెనిమిది తర్వాత లోపు ఉండాలన్నమాట అంతేకాదు డెబ్బై ఏళ్ళ లోపు ఉండాలి మళ్ళీ ఎలాంటి జబ్బులు జబ్బులు కూడా ఉండకుండా ఉండాలి జబ్బులు అంటే మెయిన్గా ఏవైతే అంటు వ్యాధులు ఉంటాయండి కొన్ని ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి అంటుకోవచ్చు అనమాట ఈ అవయవ మార్పిడి ద్వారా కూడా ఆ వ్యా వ్యాధులు వ్యాపించే లైక్ ఇప్పుడు హెచ్ఐవి ఉంది హ్యూమన్ ఇమ్యూనో ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అది కానివ్వండి లేదా హెపటైటిస్ బి వైరస్ ఈ ఈ వ్యాధులు ఉంటే మటుకు అవయవ దానానికి వాళ్ళు యాక్చువల్గా సరిపోరు అని చెప్పి అంటారు కానీ యాక్చువల్లీ కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే ఈ జబ్బులు ఉండే వాళ్ళు కూడా ఎవరైతే ఇదే జబ్బులతో ఎవరైతే ఆల్రెడీ బాధపడుతూ ఉంటున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా హెచ్ఐవి పాజిటివ్ కానివ్వండి హెపటైటిస్ బి పాజిటివ్ పేషెంట్స్ అదే పాజిటివ్ ఉండే డిసీజ్ ఉండే వాళ్ళకి జబ్బులు ఉండే వాళ్ళకి దానం చేయొచ్చు అట్లాంటి సందర్భాలు ఈ మధ్యలో బాగానే జరుగుతున్నాయి కిడ్నీకి సంబంధించి డొనేషన్ డెబ్బై ఏళ్ళ వరకు చేయొచ్చండి గుండెకి సంబంధించి ట్రాన్స్ప్లాంటేషన్ యాక్చువల్లీ గుండె దానం సేమ్ థింగ్ అండి బ్రతికి ఉండే వాళ్ళు చేయలేరు చనిపోయిన తర్వాతనే గుండె దానం చేయగలుగుతారు కాబట్టి గుండె దానం చేయడానికి బేసిక్ గా యాభై ఏళ్ల లోపల ఉండే వాళ్ళని ఎన్నుకుంటారు ఊపిరితిత్తులు కూడా యాభై ఏళ్ళ లోప వారికి దానం చేయొచ్చు కానీ ప్యాంక్రియాస్ లేక ఈవెన్ ఇంటెస్టైన్ జీర్ణ జీర్ణ కోశ సంబంధిత సంబంధిత ట్రాన్స్ప్లాంటేషన్స్ వాళ్ళు అరవై అరవై ఐదు వరకు దానం చేయొచ్చు అవయ దానం చేసేటువంటి దాత అంటే ప్రతిజ్ఞ తీసుకోవడానికి ప్రక్రియ ఏమిటి అంటారు సో అవయవ దానం అనేది నేను చెప్పినట్టు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఎవరైనా చేయొచ్చండి జీవించి ఉండే దాతలు దీనికి మన దేశంలో నేషనల్ ఆర్గన్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అనేది నోటో అంటారండి ఆ యొక్క ఆర్గనైజేషన్ సంస్థ ఒకటి న్యూఢిల్లీలో ఉంటుందండి ఆ యొక్క సంస్థ మనము ఆన్లైన్ లో దాన్ని విజిట్ చేసినట్లయితే అక్కడ ఫామ్ సెవెన్ అనేది ఒక ఫామ్ దొరుకుతుంది ఎవరైతే ఈ ఆర్గన్ డొనేషన్ అవయవ దానం చేయాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఆ యొక్క ఆన్లైన్ ఫామ్ ని వాళ్ళు ఫిల్ అప్ చేసి తిరిగి ఆ యొక్క సంస్థకు పంపించి అదే ఆన్లైన్ లో ఒక ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుందండి ఆ ప్రతిజ్ఞ చేసినట్లయితే వాళ్ళు ఆ ఆర్గనైజేషన్లో రిజిస్టర్ చేసుకొని వీళ్ళకి ఆర్గన్ డొనేషన్ ఆర్గన్ డోనర్ కార్డ్ అనేది ఒకటి ఇస్తారండి ఇది మామూలుగా మన దేశంలో జరిగే పద్ధతి ఈ అవయవ దానం కోసం అయితే ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒకవేళ చనిపోయిన వాళ్ళ అవయవ దానం అనుకోండి దాంట్లో వయసు పరిమితి ఉండదు ఈవెన్ పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వాళ్ళు కూడా ఒకవేళ చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క గార్డియన్ సమ్మతి తీసుకొని చిన్న వయసు వాళ్ళ ఆర్గన్స్ కూడా మనం అవయవాలను కూడా దానం చేసే అవకాశం ఉంటుందన్నమాట మరి అలాగే ఇప్పుడు దాతకు ఏదైతే కార్డు జారీ చేస్తారో మరి ఆ కార్డును ఎప్పుడూ వెంట ఉంచుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారా ఆ కార్డుని ఎప్పుడు ఉంచుకోవడం మంచిదే అండి ఎందుకంటే ఒకవేళ జరగరాంది ఏదన్నా జరిగినప్పుడు ఆ కార్డు ఉన్నట్లయితే ఆ యొక్క కార్డు ఆధారంగా వాళ్ళు వాళ్ళ యొక్క అవయవ దానం ప్రక్రియ ఈజీగా అవుతుంది అట్లని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఉంచుకోవాలి అని కూడా లేదు ఒకవేళ ఉంచుకోకపోయినా గానీ వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళకి తెలుస్తుంది అండి పూర్తి దాంట్లో ఉంటాయి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులదే కానివ్వండి లేకపోతే ఆప్తమిత్రులు కానివ్వండి వాళ్ళ సన్నిహితులు కానివ్వండి వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ వాళ్ళ యొక్క పేర్లు అన్ని ఆ కార్డు లో ఉంటాయి అదే విధంగా అవన్నీ కూడా రిజిస్టర్ అయి ఉంటాయి ఈ యొక్క సంస్థలో నోటో అనే సంస్థలో కాబట్టి ఎప్పుడు వాళ్ళు ఆ కార్డు వాళ్ళతో ఉంచుకోవడం అనేది మంచిదే మరి అలాగే ఒక వ్యక్తి కుటుంబం లేకుండా కూడా ప్రతి కోసం నమోదు చేసుకోవచ్చు అంటారా తప్పకుండా చేసుకోవచ్చు అండి ఈవెన్ అతను కుటుంబం లేకపోయినా కానీ నేను చెప్పినట్లు ఆప్తమిత్రులు బాగా సన్నిహితులు లేదా సహచరులు బంధువులు ఎవరికైనా ఒకరికి వాళ్ళకి క్షుణ్ణంగా నేను ఇలా అవయవదానం చేయాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ వీళ్ళు రిజిస్ట్రేషన్లో వాళ్ళకి తెలియచేసి తప్పకుండా ఈ యొక్క ప్రతిజ్ఞని తీసుకోవచ్చు తప్పకుండా ఆ యొక్క డోనర్ ని వాళ్ళు తీసుకోవచ్చండి మరి అలాగే దాత ముందు హామీ ఇచ్చిన తర్వాత ప్రతికిపై మనస్సు మార్చుకోవచ్చునంటారా అవునండి తప్పకుండా మార్చుకోవచ్చండి అంటే అనివార్య కారణాల వలన ఒకవేళ దాత నేను చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి నేను అవయవదానం చేయలేను అని ఒకవేళ ఆయన నిర్ణయించుకున్నట్లయితే సేమ్ ఈ యొక్క నోటో నేషనల్ ఆర్గన్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్కి వాళ్ళు ఆన్లైన్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళకి పర్సనల్ అకౌంట్ ఒకటి ఉంటుందండి ఆ అకౌంట్ ని ఓపెన్ చేసి దాంట్లో ప్రతిజ్ఞను విరమించుకునే ఆ యొక్క ప్రక్రియ కూడా ఉంటుంది సో ఆన్లైన్లోనే ఆ విధంగా ప్రతిజ్ఞని విరమించుకోవచ్చు అవయవదాత ఇదివరకే జబ్బు పడి ఉంటే అవయవ దానానికి ఎటువంటి జబ్బు ఉన్నది అనేది ముఖ్యమండి ఇక్కడ మామూలు ఎట్లా అంటే బీపీ ఉంటుంది లేదా డయాబెటీస్ షుగర్ అంటారు కదా షుగర్ ఉంటుంది లేదా కొంతమందికి ఫిట్స్ ఉంటాయి కొంతమందికి థైరాయిడ్ జబ్బులు ఉన్నట్టు లేదా ఇంకొంతమందికి మేబీ కిడ్నీకి సంబంధించి జబ్బులు ఉంటాయి ఈ జబ్బులు అన్నీ ఉంటే నేను ఆర్గన్ అవయవ దానం చేయొచ్చా అని చెప్పి చాలామందికి ఆ యొక్క అనుమానాలు ఉంటాయి సో కానీ ఈ ఏవి కూడా అవయవ దానానికి అడ్డంకి కావండి సో ఓన్లీ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆ యొక్క హెచ్ఐవి లేదా హెపటైటిస్ బి అనే ఆ యొక్క వ్యాధులు ఉన్నట్లయితే అవి మాత్రమే అవయవ దానానికి అడ్డంకులు లేదు ఈ బీపీ లేదా ఫిట్స్ థైరాయిడ్ లేకపోతే షుగర్ వ్యాధులు ఈ అవయవదానానికి అడ్డంకి కాదు అవయవ దానం చేసిన తర్వాత మృతదేహాన్ని వైద్య విద్య లేదా పరిశోధన కోసం అంటారా ఒకసారి అవయవ దానం చేసిన తర్వాత ఆ మృతదేహాన్ని వైద్య విద్య పరిశోధనకు ఇవ్వడం అనేది ఇప్పటికి ఇంకా మన దేశంలో దానికి అనుమతులు లేవండి పోస్ట్ మార్టమే కానివ్వండి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ తర్వాత అవయవ దానం తర్వాత దానికి అంగీకారం తెలుపరు అవయవ దానం చేయదలుచుకున్నటువంటి ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి అమూల్యమైన సూచనలు కానీ స్థలాలు కానీ ఏమన్నా ఉంటే తెలియజేయండి ఈ అవయవ దానం అనేది ఇంకా మన భారతదేశంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉంటుందండి ఇంకా దీంట్లో ఇంకా డెవలప్మెంట్ అవ్వాల్సింది ఉన్నతి చెందాల్సినవి అంటే పురోగతి ఇంకా చాలానే ఉందండి సో దీనికి సంబంధించి ముఖ్యమైనది ఏంటిదంటే అవేర్నెస్ అవగాహన ఈ యొక్క అవయవ దానం గురించి అవగాహన చాలా మంది ప్రజలలో ఉండదు కాబట్టి ఈ అవగాహన అనే దాన్ని ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ సో దీనికి మన ప్రభుత్వం కూడా కొన్ని మంచి ప్రోగ్రామ్స్ లాంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాంటివి పెట్టి ప్రజల్లో ఉండే అపోహలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించాలి రెండవది ఈ ప్రజలు కూడా దానం అనే ఈ యొక్క ప్రక్రియ ఎంతో ఉత్తమమైనది అంటే మనం జీవించేటప్పుడే వేరే వాళ్ళకి జీవితాన్ని ఇయ్యచ్చు లేదా మనం చనిపోయిన తర్వాత కూడా మన యొక్క అవయవాల్ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళలో జీవాన్ని ఇంకా పొడిగించవచ్చు అని చెప్పి ఆ యొక్క ఉన్నతమైన ఆ ఈ విచారాన్ని వాళ్ళు తెలుసుకొని ఆ విధంగా వాళ్ళు వేరే వాళ్ళ పురోగతికి వేరే వాళ్ళ యొక్క జీవితాన్ని బాగుగా చేయడానికి ఈ దానాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఎవరైతే యూత్ కూడా ఉంటున్నారో మన దేశంలో యూత్ వాళ్ళు కూడా దీని మీద అవగాహన తెచ్చుకొని వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ యొక్క క్యారెక్టర్ వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని కూడా మార్చుకొని ఆ విధంగా వాళ్ళు ఉన్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు వేరే వాళ్ళకి సహాయకరంగా వాళ్ళు వేరే వాళ్ళ జీవితాలని మార్చే విధంగా ఉండొచ్చు అని చెప్పి తెలుసుకొని అవయవ దానం గురించి వాళ్ళు ఇతరులతో వాళ్ళ స్నేహితులతో కానివ్వండి వాళ్ళ సహచరులతో బంధువులతో కానివ్వండి వాళ్ళు చెప్పి ఈ యొక్క అవేర్నెస్ ని వాళ్ళు పెంచవచ్చు అదే కాకుండా వేరే వాళ్ళని ఉత్సాహపరచొచ్చు ప్రోత్సాహపరచచ్చు అవయవ దానం వాళ్ళని కూడా చేయడానికి ప్రోత్సహించవచ్చు ఆ విధంగా మన దేశంలో ఈ అవయవ దానం అనే దాన్ని మనం ఇంకా ఎక్కువగా ప్రజల్లో అవగాహన తెప్పించి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తే బాగుంటుంది సో ఈ విధంగా మనం చనిపోయిన తర్వాత కూడా మన అవయవాల ద్వారా వేరే ఇతరులకు మేలు కలిగి వాళ్ళ జీవితం మెరుగవుతుంది అని ఈ యొక్క ఉన్నతమైన ఈ ప్రక్రియను వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తలంచి దీన్ని ఈ స్టెప్ తీసుకొని ఆర్గన్ డొనేషన్ ఫ్లెడ్ తీసుకోవడం ఎంతో అవసరం అని చెప్పి అనుకో అవయవ దానం గురించి ఎన్నో చక్కటి విషయాలు మా శ్రోతలకు వివరంగా తెలియజేశారండి నమస్కారం అండి నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు